Hi friends, welcome to our channel. Idoju ee video lo tomato sauce nu intlone manam easy ga ela prepare chesukochu annadi chuddamu. Chala easy ga prepare chesukochandi tomato sauce mana intlonu. Chala tasty ga untundi, acham bayata konnatle untundi. Ee tomato sauce ela prepare cheyalo telusukune kante munduga naa channel ni ganaka meeru first time chustunnatlayite subscribe chesukondi. Alage pakkane vache bell icon nu kuda click cheyandi. Appude nenu chesina prati video notification meeku vachi naa video lanni meeru miss kaakunda undochu. ఇప్పుడు ఈ టమాటా సాస్ ఎలా ప్రిపేర్ చేయాలి అంటే ముందుగా టమాటా ముక్కలన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి రెండు యాలకులు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకోవాలండి అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలు అక్కడక్కడ వీటిని పెట్టుకోవాలి నేను 1 కేజీ టమాటాలు తీసుకున్నానండి 1 కేజీ టమాటాలకి రెండు లవంగాలు రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క ముక్క సరిపోతాయి ఇప్పుడు వాటిని ఒక పక్కకి పెట్టుకోవాలి మనం ఈ దాల్చిన చెక్క ముక్క యాలకులు పెట్టిన టమాటాను ఒక పక్కకి పెట్టుకొని కట్ చేసుకున్న టమాటాలన్నీ కూడా బౌల్ లో వేసేసుకొని వాటిని కుక్కర్ లో వేసుకొని ఉడికించుకోవాలండి కుక్కర్ లో వేసిన తర్వాత కొద్దిగా ఒక పావు గ్లాస్ నీళ్లు పోసుకోవాలి టీ గ్లాస్ తోటి అలాగే మనం యాలకులు లవంగాలు గుచ్చి ఉంచుకున్నాం కదా టమాటా ముక్కల్లోను వాటిని పక్కకి విడిగా పెట్టుకోవాలి అదే కుక్కర్ లో వేసుకొని విడిగా మనకి తీసుకునేలాగా పైన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసుకొని మనం ముందుగా దాల్చిన చెక్క ముక్క యాలకులు లవంగాలు గుచ్చి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు పైన విడిగా మనకి తీసుకునేలాగా వాటిని ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకి ఈ దాల్చిన చెక్క ముక్క యాలకులు లవంగాలు టమాటాల్లో కలిసిపోయాయి అంటే మనకి ఈ మసాలా ఫ్లేవర్ అనేది వచ్చేసి సాస్ బాగుండదు మనకి ఇలా లైట్గా మైల్డ్ ఫ్లేవర్ వస్తుందన్నమాట మనం ఇలా ఉడికించుకోవడం వల్ల వాటిని తీసి పక్కన పెట్టేసుకొని ఉడికించుకున్న టమాటాలన్నీ బౌల్లో వేసేసుకొని చల్లార్చుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట మనం ఆల్రెడీ టమాటా ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా యాలకులు లవంగాలును అవి తీసేసుకుని ఆ టమాటా ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఫైన్గా పేస్ట్ అయ్యేలాగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకుని మనం పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ అంతా కూడా ఒక స్ట్రైనర్లో వేసుకుని వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకోవడం వల్ల మనకి టమాటా పైన ఉండే తొక్క గింజలు అవన్నీ కూడా మనకి స్ట్రైనర్లో ఉండిపోయి చక్కగా ఫైన్ పేస్ట్ అనేది మనకి కిందకు వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ టమాటా పేస్ట్ను మళ్ళీ ఉడికించుకోవాలి ఇది ఉడుకుతుండగా ఇందులో మనం పంచదార యాడ్ చేసుకోవాలన్నమాట నేను 150 గ్రామ్స్ పంచదార వేసుకున్నాను 1 కేజీ టమాటాలకి 150 గ్రాముల పంచదార అయితే మనకి కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది మీకు ఇంకా తక్కువ కావాలి అంటే కొంచెం తగ్గించుకోవచ్చు లేదు అంటే ఇంకొంచెం వేసుకున్నా కూడా పర్వాలేదు అలాగే చిక్కగా తీసుకున్న చింతపండు గుజ్జును 1-2 చెంచాలు ఇందులో వేసుకోవాలి ఇది ఉడుకుతుండగా ఇందులో సరిపడ సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ మనం ఎక్కువ వేయకూడదండి 1 చెంచా సాల్ట్ వేసుకుంటే మనకి సరిపోతుంది చూసుకొని వేసుకోవాలండి సాల్ట్ ఎక్కువైనా కూడా మనకి టేస్ట్ బాగుండదు కదా ఇప్పుడు ఇది బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలన్నమాట స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సాస్ అనేది మాడకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇందులో మనం ప్రిజర్వేటివ్స్ ఏమీ వేయట్లేదు కాబట్టి సాస్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి కానీ ఒక 20 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు ఒక గాజు సీసాలో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామంటే చక్కగా 20 రోజుల వరకు చాలా టేస్టీగా ఉంటుంది పంచదార ఉప్పు వేసిన తర్వాత టమాటా గుజ్జును అంతా కూడా బాగా పల్చగా ఉంటుంది కదా అదంతా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత అందులో సరిపడా కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగినట్లుగా కారం చూసుకొని వేసుకోండి కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత గాజు సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 20 రోజుల వరకు ఈ సాస్ అనేది నిల్వ ఉంటుంది ఈ సాస్ మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో